వెల్కమ్ టు మై ట్యూబ్ టీవీ. ఇప్పుడు మనం తెలుగు సాఫ్ట్వేర్ బరాహా అనే తెలుగు సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం తెలుగు సాఫ్ట్వేర్ అను సాఫ్ట్వేర్ ఉపయోగించాం, శ్రీలిపి ఉపయోగించాం, ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో మాత్రమే ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఇక్కడ చూసారు, మేము ఇన్స్టాల్ చేశాను. అది ఓన్లీ ఆన్లైన్లో అంటే ఫేస్బుక్లోని బ్లాగ్స్లోని మాత్రమే ఆ సాఫ్ట్వేర్ ఉపయోగించడానికి అవసరం. కానీ ఇప్పుడు నేను చెప్పే సాఫ్ట్వేర్ బరాహా అనే సాఫ్ట్వేర్ ఆన్లైన్లోని ఆఫ్లైన్లో కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. బరాహా అని టైప్ చేయండి. టైప్ చేసి గూగుల్ సెర్చ్లో కొడితే మీకు ఈ ఫస్ట్లోనే వస్తుంది చూసా, బరాహా ఇండియన్ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ అంటే దాని మీద డబుల్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత డౌన్లోడ్ గెట్ లేటెస్ట్ వెర్షన్ అనేది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇమీడియట్ వెంటనే మీకు ఈ సాఫ్ట్వేర్ విదిన్ నిమిషాల్లో మీకు డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇది ఇలా మూడు ఐకాన్స్ మీకు కనిపిస్తాయి, బరాహా, బరాహామీ, బరాహా ప్యాడ్ అనే మూడు ఐకాన్స్ మీకు కనిపిస్తాయి. కనిపించిన తర్వాత బరాహాని క్లిక్ చేయండి. బరాహాని క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. బరాహా మీ క్లిక్ చేయండి. బరాహా మీ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక ఐకాన్ వచ్చింది చూసారా. ఇక్కడ కీబోర్డు మనం సెట్ చేసుకోవచ్చు. కీబోర్డు ఫోనెటిక్ సెట్ చేయండి. ఫోనెటిక్ అంటే మనం ఇంగ్లీష్లో మన ఇంగ్లీష్ టైపింగ్ అలవాటు ఉన్నాడు, అదేవిధంగా మనకు తెలుగులో టైపింగ్ ఈజీగా అవుతుంది అన్నమాట. ఫోనెటిక్ క్లిక్ చేసుకుంటే మిగతా అవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఫోనెటిక్ అయితే మీకు ఈజీగా ఆ సాఫ్ట్వేర్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా టైప్ చేయడానికి వీలుగా ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. తెలుగు ఇక్కడ సెలెక్ట్ చేశాను చూసారా, తెలుగు సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు కొన్ని ఫాంట్లు మనకి ఫ్రీగా ఇస్తున్నారు. ఈ ఫాంట్లు ఈ బరాహా సంబంధించిన ఫాంట్లు గిడుగు, గురజాడ, సురవరం, ఎన్టీఆర్, మండలి, నాట్స్, ఇలా మొత్తం 17 ఫాంట్లు ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయ, పెద్దన, తిమ్మన, మల్లన, దూర్దటి, రామభద్ర, వీటిని కతి అని వచ్చేసారా. కతి అంటే ఫాంట్ అన్నమాట, ఇంగ్లీష్లో ఫాంట్ అని అర్థం. కతి అంటే ఇలాగ వస్తుంది. సిలికాంధ్ర ఈ అడ్రస్లో కొట్టండి. ఫాంట్స్ డాట్ సిలికానాంధ్ర డాట్ ఆర్గ్ అని కొడితే ఇది వస్తుంది. దీనిలో ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది చూసారా, డౌన్లోడ్ కొట్టేస్తే ఆ ఫాంట్ డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను ఈ ఫాంట్ని. ఈ ఫాంట్లు డౌన్లోడ్ అయిపోగానే వెంటనే డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అయిపోగానే డౌన్లోడ్ ఫినిష్ అని వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారంటే డిఫాల్ట్ ఉంటుంది కదా, రీసెంట్ ప్లేసెస్ కానీ డౌన్లోడ్స్ అని ఉంది కదా, డెస్క్టాప్ డౌన్లోడ్స్ అని ఉంటుంది సిస్టంలో. ఆ డౌన్లోడ్స్ వెళ్తే మీకు మీ డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ ఇక్కడ కనిపిస్తాయి. డౌన్లోడ్ చేసిన ఫాంట్లు కనిపిస్తాయి. ఇక్కడ లేవు, నేను ఇంకో ఫోల్డర్లోకి మార్చాను. ఇప్పుడు ఆ డౌన్లోడ్ అయిన ఫాంట్ల మీద మీరేం చేస్తారంటే, వన్ మినిట్, ఫాంట్స్ ఇగో తెలుగు బరాకా ఫాంట్స్ ఇది ఫోల్డర్ ఇక్కడ మార్చుకున్నాను. జనరల్గా మీకు ఇక్కడ చూసారా, ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, ఆ ఫోల్డర్లోకి మీకు ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయిపోతాయి. అప్పుడు ఫాంట్స్ని ఇలాగ దూర్జటి, గిడుగు, గురజాడ ఇవన్నీ పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లు చెక్ చేసుకొని మీరు
ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తారనుకోండి, ఆటోమేటిక్గా అది విండోస్ ఫాంట్స్లోకి వెళ్ళిపోయి మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ ఫాంట్ ఫాంట్ ఆల్రెడీ ఇన్స్టాల్, డూ యూ వాంట్ రిప్లేస్ ఇట్ అన్నారు. ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కదా అందుకని ఎలా అడుగుతుంది, అయినా ఎస్ కొట్టాను మళ్ళీ ఇన్స్టాల్ అవుతుంది చూడండి. ఈ విధంగా ఈ ఫాంట్లన్నీ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఎలా వర్క్ అవుతున్నాయో ఆన్లైన్లో ఆఫ్లైన్లో చూద్దాం. చూసారా, బరాహా అనే తెలుగు సాఫ్ట్వేర్ పేజ్ మేకర్ ఎంఎస్ ఆఫీస్ ఆఫ్లైన్లో కోరల్లా ఫేస్బుక్ అండ్ మెనీ అదర్ అప్లికేషన్స్లో మీకు పనిచేస్తుంది. ఎంఎస్ ఆఫీస్, ఓపెన్ ఆఫీస్, ఎంపీఎస్ ఆఫీస్, కోరల్లాస్ ఆఫీస్, పేజ్ మేకర్, కోరల్లా ఫేస్బుక్ వీటన్నిటిలో కూడా మనకి కనిపిస్తుంది మీకు. ఇప్పుడు చూడండి, ధర్మలింగం బెన్నా భక్తులు, ఇది పేజ్, ఇది వర్డ్ ఫైల్లో నేను టైప్ చేశాను. ధర్మలింగం బెన్నా భక్తుల అని టైప్ చేయాలనుకోండి, చూడండి ఇంగ్లీష్లో ఈ కింద ఉంది. చూసారా, ఈ స్టైల్లో మనం టైప్ చేస్తే ఆ పేరు వచ్చేస్తుంది మనకి, చాలా ఈజీ. మనం ఇంగ్లీష్లో ఎలా టైప్ చేస్తామో అలాగా, కాకపోతే సున్నాలకి క్యాపిటల్ ఎం కొట్టాలి, సున్నాలకి క్యాపిటల్ ఎం కొట్టాలి, మిగతా అంతా సేమ్. చూడండి ఇంగ్లీషు సేమ్ ఎలా కొడుతున్నాను. ఎమ్ క్యాపిటల్ లెటర్ కోసే సున్నా వస్తుంది అన్నమాట. సేమ్ ఇంగ్లీష్ లెటరు ధర్మ ఎల్ఐ ఎం క్యాపిటల్ కొట్టాను, జిఏఎం క్యాపిటల్ కొట్టాను. చూసారా ధర్మలింగం అని వచ్చింది. అలాగే మైచూబ్ టీవీకి ఇలా కొట్టాలి. యూట్యూబ్ టీవీ చూసారా, ఎంఏఐ క్యాపిటల్ టీ క్యాపిటల్ వై క్యాపిటల్ యూబి టీఈఈవిఐ కొరదే మైట్యూబ్ టీవీ అని ఉంది. అంటే చాలా ఈజీ, ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు హలో అని కొట్టాలనుకోండి, స్మాల్ హెచ్ఏఎల్ ఓ క్యాపిటల్ ఓ కొడితే దీర్ఘం వస్తుంది అన్నమాట హలోకి, లేకపోతే మామూలు దీర్ఘం లేని హలో వస్తుంది. అలాగా నమస్కారం, చూసారు ఇవన్నీ ఈ విధంగా మనం టైప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది దీనిలోని ఇప్పుడు బోర్డులో టైప్ చేశాను, మీకు ఫేస్బుక్లో టైప్ చేసి చూపిస్తాను చూడండి. ఫేస్బుక్లో సరే ధర్మలింగం ఇంగ్లీష్ లెటర్స్ పూర్తిగా ఇంగ్లీష్లో లెటర్ లైక్ కొట్టాను, కాకపోతే సున్నా దగ్గర మాత్రం క్యాపిటల్ ఎం కొట్టాను, సేమ్ అలాగ వచ్చింది. అలాగా ఇప్పుడు మనకి ఆన్లైన్లో కూడా ఈ విధంగా తెలుపు టైప్ చేసుకున్నాను. అలాగే
బ్లాగ్ లో కూడా అవుతుందని చూడండి. ఇది తెలుగు ఉంది, తెలుగు ఆఫ్ చేసేస్తాను. చేస్తా అనిపిస్తుంది, మీరు